వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు కోట్లా ఫ్లాగ్స్. నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? అన్న మనం మీరు వచ్చేసి బహిరంది అప్డేట్స్ ఒకటి చూద్దాం. సో లాస్ట్ టైం మీకు చెప్పినట్టు పాస్పోర్ట్ ఎవరి దగ్గర తెలియదు, వాళ్ళు ఇంటికి వెళ్ళడం ఎలా, మీన్స్ లైక్ కలివిలి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ ఉండవు, సో వాళ్ళు ఇంటికి ఎలా వెళ్తారు, దానిపైన చిన్నగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసిన కోవిడ్ 19 ఇవాళ అట్ ప్రజెంట్ ఈ న్యూస్ చెప్పేటప్పుడు 72 యాక్టివ్ కేసెస్ ఉన్నాయన్న, మీన్స్ 72 ఇవాళ కేసెస్ వచ్చినాయి కొత్తవి కేసెస్. యాక్టివ్ కేసులు మొత్తం వచ్చేసి 3,890 కేసులు ప్రజెంట్ యాక్టివ్ కేసులు. అందులోంచి 3 క్రిటికల్ ఉన్నాయి, ప్లస్ 12 మంది చనిపోయారు. సో అంటే ఇవాళ ఇద్దరు చనిపోయారు ఎక్స్ట్రా బేరనీస్, మీన్స్ ఒక ఏజ్డ్ ఆల్ ఏజ్డ్ మనుషులు లైక్ ఒక 80-90 మధ్యలో ఉంటాయి, వాళ్ళు ఇద్దరు చనిపోయారు. సో సెకండ్ టైప్కి వచ్చేసి ఎవరైతే కలివి లైన్లో ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళడం ఎలా అన్న, మీకు ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాము కలివి లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంటికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్స్ కావాలా. సో పాస్పోర్ట్స్ కావాలంటే ఇండియన్ ఎంబెన్సీకి వెళ్ళినా వాళ్ళు ఇండియన్ ఎంబెన్సీ నుంచి కంపెనీకి సజెషన్ చేస్తున్నారు. ఎలా అంటే మీరు వెళ్తే కంపెనీకి వెళ్ళి కంపెనీతో ఏదైనా ఉంటే మాట్లాడుకొని అక్కడ నుండి కంపెనీ నుంచి సెటిల్మెంట్ చేసుకొని పాస్పోర్ట్ తీసుకోవాలి మీరు. సో అది తీసుకొని వెళ్ళి మామూలుగా ఎంఎన్సీకి ఇస్తే పంపిస్తారు. కాకపోతే అక్కడ చిన్న విషయం ఉందన్న, మీకు ఆ విషయం చెప్తున్నా క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కరోనా వైరస్ గురించి ఇట్ మేజర్గా ఫ్లైట్స్ ఓపెన్ చేసి వచ్చింది వచ్చేసి ఎవరైతే విజిటింగ్ వీసాస్లో వచ్చారో వాళ్ళకు వీసాలు అయిపోతాయి వాళ్ళ గురించి, ప్లస్ ఎవరైతే కంపెనీలలో కాంట్రాక్ట్స్ అయిపోయి క్యాన్సల్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి, ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో డెలివరీకి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఆగిపోయి ఉన్నారో వాళ్ళ గురించి, ఎవరైతే ఏజ్ పర్సన్స్ ఉన్నారో మీన్స్ వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారో, వయసు అయిపోయి ఇక్కడ కాంట్రాక్ట్స్ అయిపోయి కూర్చుంటున్నారో 2 నెలల నుంచి 4 రోజుల నుంచి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోవాలా వాళ్ళ గురించి ప్రిపరెన్స్గా ఫస్ట్గా ఈ ఫ్లైట్స్ స్టార్ట్ చేసింది. సో మామూలుగా ఎవరైతే కలివిలి వాళ్ళు ఉండి ఆరోగ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు పంపిస్తున్నారు కదా ఇదే ఛాన్సు అని చెప్పేసి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో అది తప్పు, అలా కాదు. ఇది వచ్చేసి ఈ 4 కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి పంపిస్తున్నారు, దాని గురించే ఇప్పుడు ఈ ఫ్లైట్స్ ఆన్ చేసింది, సరేనా? కాకపోతే ఒకవేళ మీరు వెళ్ళాలనుకోవడం తప్పు కాదు, కంపల్సరీ వెళ్ళచ్చు, మీ పాస్పోర్ట్లు మీ కంపెనీలో ఉంటాయి, అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళతో సెటిల్మెంట్ చేసేసుకొని పాస్పోర్ట్ తెచ్చుకుంటారంటే ఇక్కడ నుండి పంపిస్తారు, ఓకేనా? ఇది యాక్చువల్లీ చెప్పాలని అప్డేట్, చాలా చిన్నగా ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు. సో కాకపోతే జస్ట్ వినండి, వింటే దీనిలో మీకు ఎంతవరకు అర్థమైందని చెప్పేసి కింద కామెంట్ కూడా చేయండి ఒకసారి, మర్చిపోకండి. సో ఇవాళ అప్డేట్స్ ఇవే అన్న, చిన్నగా ఉంటాయి. సో నిన్న వీడియో రాలేదు, దానికి సారీ యాక్చువల్లీ. ప్లస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అవర్ ఛానల్. ప్లీజ్ ఫాలో అస్ కోట్లా వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్. చెన్నై.